ఇప్పటికే ఇదే అంశంపై బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇటు హీరోయిన్ సమాంతా కూడా స్పందించారు. తన విడాకులు వ్యక్తిగత విషయమని, దాని గురించి ఊహాగానాలు చేయటం మానుకోవాలని అభ్యర్థించారు ఆమె. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలని అన్నారు సమాంతా. ఈ ప్రయాణం తనని మార్చినందుకు గర్వపడుతున్నారని, దయచేసి చిన్న చూపు చూడకండని కొండా సురేఖను కోరారు. ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని, మీరు గ్రహించారని ఆశిస్తున్నానని రాసుకొచ్చారు ఆమె. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని మంత్రిని వేడుకుంటున్నారు అని తెలిపారు. అయితే ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం, మా విడాకులకు రాజకీయాలతో సంబంధం లేదు, మీ రాజకీయం కోసం నన్ను లాగకండి, గౌరవప్రదమైన మంత్రిగా ఉన్న మీరు ఇతరుల వ్యక్తిగత జీవితాలలో జోక్యం చేసుకోవద్దు అని ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు సా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున సైతం స్పందించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోవద్దని అన్నారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని రిక్వెస్ట్ చేశారు. తమ కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు అబద్ధమని నాగార్జున ట్వీట్ చేశారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. జీవితంలో విడాకుల నిర్ణయం అనేది అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైన విషయాల్లో ఒకటని అక్కినేని నాగచైతన్య రాసుకొచ్చారు. ఎన్నో ఆలోచనల తరువాత పరస్పర అంగీకారంతోనే తమ మాజీ భార్యతో విడిపోయానని ట్వీట్ చేశారు ఆయన. ఎంతో పరిణితితో ఆలోచించి తమ విభిన్న లక్ష్యాల కోసం ముందుకు సాగడానికి విడాకులు తీసుకున్నట్లుగా చెప్పారు. విడాకులపై గతంలోనే అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయని, ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నట్లుగా నాగచైతన్య ట్వీట్లో పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదమని, ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని నాగచైతన్య ట్వీట్ చేశారు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం కూడా దక్కాలని, సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితం నిర్ణయాలను మీడియా హెడ్లైన్స్ కోసం ఉపయోగించుకోవటం సిగ్గుచేటని నాగచైతన్య పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున భార్య అమల స్పందించారు. కొండా సురేఖ రాక్షసంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఒక మహిళా మంత్రి దుష్టశక్తిగా మారడాన్నే నమ్మలేకపోతున్నారని అమల అన్నారు. మంత్రి కల్పిత మాటలను సామాన్యులను సహితం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని అన్నారు. కొండా సురేఖ మాటలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని, వారిని అదుపులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు అమలా.